ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు అండ్ రిపీటెడ్గా వచ్చి సినిమాను చూస్తున్నందుకు. ఈరోజు ఈ సక్సెస్కి కారణం కథ అండి. సో ఈ కథ నేను రాసుకోవడానికి మొదలైనప్పుడు నాకు ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, సంతోష్, శ్రీకాంత్, క్లాక్స్. క్లాక్స్ ఇప్పుడు ఒక సినిమా డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అక్కడి నుంచి మొదలైంది, తర్వాత సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళింది అండ్ సార్ స్క్రీన్ ప్లే చేశారు. దాని తర్వాత ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ అయిందండి. ప్రసాద్ సార్, బాపి సార్ అండ్ సాయితే సార్ అందరూ నన్ను నమ్మి, కథను నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్స్ అలాట్. అయితే ఆర్టిస్టులందరి గురించి, టెక్నీషియన్స్ అందరి గురించి చాలాసార్లు చెప్పాం, అందరికీ మంచి అప్లోజ్ వచ్చింది. బట్ వెనక ఇంకొంతమంది ఉన్నారండి, వాళ్ళ గురించి కూడా తెలియాలి మీకు. బేసిక్గా కథ స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత దీనికి మాటలు రాసింది కృష్ణ, ఆయన ఉపనా కూడా చేశారు. సో ఉపనా ఇది రెండారు. సో కృష్ణ గారు థ్యాంక్స్ అలాట్. అలాగే స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్, ఈరోజు నేను, శ్యామ్ గారు, నాగేంద్ర గారు మేము ఈ విజన్ నేను తల తీసుకొచ్చామంటే, మాకన్నా ముందు స్టోరీ బోర్డ్ చేసి కొన్ని సీన్స్ని ఎలా అయితే రిప్రజెంట్ చేయాలి అని స్టోరీ బోర్డ్ వేసి మాకు ఇచ్చి మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఆర్కే బ్రో థ్యాంక్స్ అలాట్. దాని తర్వాత ఆర్టిస్టుల గురించి ఆల్రెడీ అందరూ మాట్లాడుతున్నారు, ప్రతి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. సో అందరూ బాగా చేశారండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఇన్ దిస్ ఫిలిం. బట్ ఐ షుడ్ టాక్ అబౌట్ కమల్ కామరాజ్. ఒకరోజు నేను, శ్యామ్ గారు, వీఆర్ షూటింగ్ దట్ ఫస్ట్ సీన్. చేస్తున్నప్పుడు ఏదో మిస్ అవుతుంది, ఇది ఫస్ట్ సీన్, సో ఆడియన్స్ అరెస్ట్ అయిపోవాలి ఈ సీన్లో, ఏం చేస్తే బాగుంటుందని శ్యామ్ గారు నేను డిస్కస్ చేస్తుంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో ఒకటి కావాలి అనగానే శ్యామ్ గారికి ఒక ఐడియా వచ్చింది, వాట్ ఇఫ్ ఆయన గుండు ఉంటే ఏంటి అని. మేము ఇద్దరం ఇలా మాట్లాడుకున్నాం, 10 నిమిషాలు పక్కెళ్ళి ఆయన షేవ్ చేసుకు వచ్చాడు గుండు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మేము మాట్లాడుకున్నాం అంతే, ఏదో చెయ్యాలి, గుండు గుండు అంటే వెంటనే ఒప్పుకుంటాడు, పోనీ రేపు ఏమన్నా చేద్దాం, అతను కన్విన్స్ చేద్దాం అని మేము మాట్లాడుకున్నాం. ఈ జస్ట్ వెంట్ ఆయన ఏదో 2 కమిట్మెంట్స్ ఉంటే వాళ్ళతో ఫోన్లు మాట్లాడుకుని వచ్చి మొత్తం క్లీన్ షేవ్ చేసుకుని చేశాడు. ఈరోజు బేసిక్గా ఆ ఒక్క సీన్ ఇంపాక్టే ఆడియన్స్ మొత్తాన్ని అరెస్ట్ చేసింది. సో మా అందరి కృషి ఎంత ఉందో ఆయన తీసుకున్న స్పాంటేనియస్ డెసిషన్ కూడా అంతే హెల్ప్ అయింది. థ్యాంక్ యూ కమల్ సార్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఈరోజు సక్సెస్ కొట్టానంటే దానికి కారణం నా వెనుకున్న నా టీమ్ అండి, డైరెక్షన్ టీమ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. స్పెషల్గా గోగు సార్, మై కో డైరెక్టర్. జనరల్గా మాలాంటి న్యూ డైరెక్టర్స్కి దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ సీయింగ్ దట్ యునో ప్రోసెస్ మేకప్ అండ్ ఆల్. థ్యాంక్స్ అ లాట్. అలాగే ఇప్పుడు రుద్రవనం అనే ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకెళ్లారు అన్నారు, దానికి కారణం నేను రాసిన కథ, శ్యామ్ గారు విజువలైజేషన్, నాగేంద్ర గారు ప్రొడక్షన్ డిజైనింగ్ ఆస్పెక్ట్సే కాకుండా కాస్ట్యూమ్స్ కూడా కారణం అయిందండి. సో కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ గారు, వాళ్ళ అసిస్టెంట్స్ చిన్ను అండ్ మోన. సో థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో ద మేకప్ చీఫ్, కాస్ట్యూమ్ చీఫ్ నాగు అండ్ సీను, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ తేజ్ సార్, లవ్ యూ. మన ఇద్దరికి ఎవరో చెప్పట్లేదు సార్ మన. సో తేజ్ సార్, థ్యాంక్స్ అ లాట్ బికాస్ బీయింగ్ ఏ స్టార్ మీరు కాంటెంట్ని నమ్మి ఇలా ఇది చేశారు. సో థ్యాంక్స్ అలాట్. అంతకు మించి ఐ కాంట్ సే మోర్. అండ్ సంయుక్త, థ్యాంక్ యూ ఫర్ ది ఫెయిత్ ఐ హావ్ పుట్ ఇన్ యూ అండ్ యూ హావ్ ప్రూవ్డ్ ఇట్. థ్యాంక్స్ అలాట్. అండ్ థ్యాంక్స్ టు ది ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అండి,
నాకు పర్సనల్గా ఫోన్ చేసి ద వే యూఆర్ టాకింగ్ టు మీ అండ్ మీరు ఇచ్చే అప్రిషియేషన్ అంతా థ్యాంక్స్. పేరు పేరున నాకు అందరి పేర్లు తెలీదు. థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ. సో సూన్ 5th మే 5th అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. ఐ హోప్ ఆడియన్స్ విల్ రిసీవ్ ఇన్ ద సేమ్ వే అక్కడ కూడా. అండ్ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ టు ది ఆడియన్స్. దిల్రా సార్ థ్యాంక్ యూ. ట్రైలర్ చూసి యూ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ అండ్ థ్యాంక్స్ అ లాట్. అండ్ సినిమా చూసిన ఫస్ట్ డే మీరే కాల్ చేశారు నాకు. ఆ రోజే చెప్పారు 100 తిరుగుద్ది నెంబర్ అని. వెయిటింగ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్స్ అ లాట్.